ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మాల మహానాడు యువత అధ్యక్షులు నర్రా మధుకుమార్ ఆధ్వర్యంలో కొనసాగిన భారత్ బంద్ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం. ఇది మాల మాదిగ మధ్య విభేదాలు పెంచేలాగా తీర్పు ఉందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం ఇది కాదు అని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సవరించాలని మాల మహానాడు అధ్యక్షులు మంత్రి నరసింహయ్య పిలుపు మేరకు యువత అధ్యక్షులు నర్రా మధుకుమార్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం పట్టణంలో భారత్ బంద్ విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాకింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సి నాగేశ్వరరావు, బేకు యాదయ్య, మురళి, కృష్ణ, బాల, నరసింహసాయి, సతీష్, రాజు, సురేందర్, వివేక్ పాల్గొన్నారు. నా పేరు నర్రా మధుకుమార్, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర యువత అధ్యక్షుణ్ణి. ఈ నెల ఆగస్టు 21న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తూ ఇచ్చిన తీర్పుని తెలంగాణ మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. గతంలో 2004లో 5 మంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనము, ఇది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది సాధ్యం కాదని చెప్పిన విషయం కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఈ యొక్క భీమసేన ట్రైబల్ ఆర్మీ, తెలంగాణ మాల మహానాడు మరియు బహుజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య గారి పిలుపు మేరకు ఈ యొక్క భారత్ బంద్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై మాల, జై తెలంగాణ మాల మహానాడు. ఈరోజు ఆగస్టు 21 నాడు భారత్ బంద్ పిలుపు మా పెద్దల అధిష్టానం మేరకు మాల మహానాడు ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధంగా చేసిన కొన్ని అధికారులకు, ఇది మొత్తం అధికారులు చేసిన పని కానీ వేరే వారు చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలను విడదీయమనేది రాజ్యాంగ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఇది. దాన్ని ఎస్సీ ఎస్టీలో 2 రకాల కులాలను విడదీయడము చేయడం చాలా బాధాకరము. జడ్జీలు 7 మంది జడ్జీలు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ 7 మందిలో 6 మంది జడ్జీలు దీన్ని ఓకే అని చెప్పి, ఒక మహిళా జడ్జి మాత్రము చాలా సంతోషంగా ధైర్యంగా ఆమె ఏమన్నదంటే వ్యతిరేకం చేసిందనమాట, ఇది మనం చేయడం సరికాదు అని చెప్పేసి. ఎస్సీ ఎస్టీలకు ఎంతో ఇబ్బందికరంగా చేసిన జడ్జీలను కూడా మనం వాళ్ళని చాలా దూరం పెట్టాల్సిన విషయం ఇది. రామచంద్రాపురం మాల మహానాడు అధ్యక్షునిగా, టౌన్ అధ్యక్షునిగా నేను ఇది చాలా వ్యతిరేకిస్తున్నాను. చాలా బాధాకరం, ఇంత మన కులాల మధ్యలో వ్యతిరేకం చేయడము రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలు కదప్ప వేరేది కాదనేది మన రామచంద్రపురంలో ఈరోజు ధర్నా నిర్ణయించడము, మన మాల మహానాడు సంఘం రామచంద్రపురం నుంచి అందరికీ పిలుపునిచ్చుతూ మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భీమ్. తెలంగాణ మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, నా పేరు నాగేశ్వరరావు. ఇంతకుముందు చేసినప్పుడు ఉషా మేరం కమిటీని చేసిండ్రు. ఆ కమిటీలో 2004లో కమిటీ మొత్తం తిరిగిచ్చేసిందాక వర్గీకరణ చేయకూడదు అని చెప్పినాక కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము వాళ్ళ స్వార్థ పాలనల కోసము వర్గీకరణ గురించి లెటర్ ఇస్తే సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసి ఇది కుదరదు అని చేయాలని, వర్గీకరణ చేయాలని చెప్పి ఇచ్చేసారు. మేము వర్గీకరణ కావద్దనే ఉద్దేశంతో మేము తెలంగాణ మొత్తం మీద ధర్నాలు కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన బీహెచ్ఎల్ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు. జై భీమ్ అందరికీ, జై భీమ్. ఈరోజు జాతీయ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న యొక్క భారత్ బంద్ ఎంతో విజయవంతమైందని తెలియజేస్తూ సంతోషిస్తున్నాం. అలాగే రామచంద్రాపురం బీహెచ్ఎల్ ఎంప్లాయీస్ మాల మహానాడు తరపున మొన్న ఏదైతే తీర్పుని ఇచ్చారో వర్గీకరణ చేసుకోవడానికి, అది దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా మేమందరం కూడా కలిసి ఉన్నాం, మా మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చిన తీర్పు తప్ప వేరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము మా యూనిటీని, మా యొక్క కలిసి ఉండడాన్ని ఓర్చలేని వారు ఈ విధంగా చేశారు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మేము ఎప్పటికీ ఈ విధంగానే కలిసి ఉండాలని కోరుకుంటూ జై భీమ్, జై మాల మహానాడు.